ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆదేశాల మేరకు 28వ వార్డు కేతిరెడ్డి కాలనీలో ఆంధ్రప్రదేశ్కు జగన్ ఎందుకు కావాలి కార్యక్రమంలో పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించిన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి కాచర్ల లక్ష్మి, వైస్ చైర్మన్ వేముల జయరాం రెడ్డి, పట్టణ అధ్యక్షులు బాలిరెడ్డి, నీలూరు ప్రకాష్, 9వ వార్డు కౌన్సిలర్ మాసపల్లి సాయి, 37వ వార్డు కౌన్సిలర్ చందమూరి నారాయణ రెడ్డి, 38వ వార్డు ఇన్ఛార్జ్ చాంద్ బాషా, 28వ వార్డు కౌన్సిలర్ సరితాల ఆశాబి, 28వ వార్డు ఇన్ఛార్జ్ సరితాల చాంద్ బాషా, వైఎస్ఆర్సిపి నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ముందుగా నమస్కారాలు. ఈ రోజున జగన్ అన్నే ఎందుకు కావాలి అనేది ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరూ చాలా చక్కగా వివరించారు. జగన్ అన్నే ఎందుకు కావాలనేది మాకంటే మీరే బాగా అమ్మఒడి తీసుకున్నందుకు చెప్పచ్చు, చేయితో తీసుకున్నందుకు చెప్పచ్చు. ఇక్కడికి అందు వచ్చిన ప్రతి ఒక్క సంక్షేమం పొందిన వాళ్ళు కూడా జగన్ అన్నే కావాలని ధైర్యంగా చెప్పచ్చు. ఈ రోజున ఆ రోజు కోవిడ్ వచ్చినప్పుడు ఒక మన ఇంటి వాళ్ళే భయపడి ఒక వ్యక్తిని దూరం పెట్టినారు. అట్లా మన వాలంటీర్ సహాయంతో కోవిడ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతో మందికి సహాయపడినారు ఒక సచివాలయం ద్వారా. అట్లా నేను ఇవే వాళ్ళు చూస్తున్నారు, ఒక 1100 మంది దాకా 16 లక్షలు 17 లక్షల దాకా సహాయం చేసింది ఒక మా ప్రభుత్వం. ఏ ప్రభుత్వం అయినా ఇట్లా చేసిందా? అంతేకాకుండా ఆనాడు జగనన్న పాదయాత్రలో నేనున్నా అని చెప్పి మన ధర్మవరానికి వచ్చినప్పుడు ఫస్ట్ దృష్టి పెట్టింది ఎవరి మీద అయితే ఒక చేనేత అన్న మీద దృష్టి పెట్టారు. ఆ దృష్టి మీదనే ఈ రోజు 24,000 ప్రతి వ్యక్తికి పడుతుందంటే అది ఒక మన జగనన్న దయ మాత్రమే. అంతేకాకుండా ఎన్నో పథకాలు ఉన్నాయి. ఆ రోజు నవరత్నాలు 9 అని చెప్పారు. ఈ రోజు మనకు అందిస్తుంది 33 పథకాల ద్వారా మనకు చేకూర్చినారు. ఈ వాడు పొందింది 37 కోట్లు 83,93,000 చిల్లర దాకా ఈ వార్డు పొందింది అని ఉంటామో అంటారు. ఎవరైనా గతంలో మేము ఇంత ఇచ్చినామో అనే ప్రూఫ్ ఎవరైనా ఇచ్చినారా? లేదు. అంత ధైర్యం కూడా లేదు. వాళ్ళు చేయలేరు కాబట్టి ఈ లేదు. ఈ రోజు మా ప్రభుత్వం చేసింది, మా ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఈ ధైర్యంగా మేము ఇదే బోర్డు పెట్టాము. సచివాలయం దగ్గర బోర్డు తీసుకొచ్చినాం. ప్రతి వరకు 20 లక్షల నుంచి 40 లక్షల వరకు లబ్ధి పొందడం ఉన్నారు. అంత అమౌంట్ కూడా మా పార్టీ ఈరోజు ఇచ్చింది. ఏంటంటే ఈరోజు ప్రతిదీ అభివృద్ధి పనులు ముందుగా ఉన్నారు. అభివృద్ధి అంటే ఏంటి? ఈరోజు మనకి యూస్ గా అభివృద్ధి, రేపు పిల్లలు తరతరాలు ఉండాలనేది అభివృద్ధి. ఈరోజు పెద్ద ఫ్లైఓవర్లు తెచ్చారు. అంతేకాకుండా మంచి మంచి హాస్పిటల్ నిర్మించారు. 100 పడకన హాస్పిటల్ ఉంది. ఈరోజు మధురంగా హాస్పిటల్ గా తొందరలోనే అది ఓపెన్. శ్రీ వెంగబాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు, శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దె పైన, పెద్దపౌని బస్ స్టాండ్, కావలి, నెల్లూరు జిల్లా. ఫోన్ నంబర్ 9949906107. ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు. దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, సంతానం కలగకపోవడం, వివాహం జరగకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, కుటుంబంలో ధన నష్టం జరగటం, అప్పుల పాలవటం, రోడ్డు ప్రమాదాలు జరగటం, అనారోగ్యం పాలవటం, పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం, ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుచున్నారని తెలుసుకోండి. నరదిష్టి, నాగదోషం, చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వశీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం 15 రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి సంప్రదించండి. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు, శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దె పైన, పెద్దపౌని బస్ స్టాండ్, కావలి, నెల్లూరు జిల్లా. ఫోన్ నంబర్ 9949906107.